వేములవాడ పట్టణం అర్బన్ రూరల్ కి సంబంధించిన 92 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే రమేష్ బాబు చేతుల మీదుగా శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక వేములవాడ నియోజకవర్గానికి 2018 నుంచి 2023 వరకు 88 కోట్ల రూపాయలు ఇప్పటివరకు వచ్చాయని పెన్షన్లు 58216 మందికి 852 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు. ముంపు గ్రామాల సమస్యలపై మాట్లాడుతూ ముంపు గ్రామాల సమస్యలు 90% సమస్యలు పరిష్కారమయ్యాయని ముంపు గ్రామాల ప్రజలు చేసిన త్యాగం వల్ల 55,000 ఎకరాలకు నీళ్లొస్తున్నాయని రైతులు బాగుపడుతున్నారని అన్నారు. పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీ అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బూర వజ్రమ్మ, జెడ్పీటీసీ మేకల రవి, వైస్ ఎంపీపీ ఆర్సీ రావు, ఎమ్మర్వలు రాజారెడ్డి, నక్క శ్రీనివాస్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం, ఆడపిల్లలు కంటే భారము అనుకుంటా రోజులు పోయి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదీ కానీ మహిళలకు లబ్ధి చేకూరే విధంగా, మహిళలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఇంట్లో పెళ్లి అయితే 16,000 రూపాయలు ఇచ్చి మన ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ మన అనేక రంగాలలో మన తెలంగాణను ముందుకు తీసుకెళ్తుండ్రు. అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు అనునిత్యం మన ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రాంతం ముందుండాలని చెప్పి ప్రతి క్షణం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, 92 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంటే ఒక ఆడబిడ్డ పెళ్ళి అంటే మీ అందరికీ తెలుసు, సంతోషం ఉంటుంది. ఇంకోవైపు ఎట్లా బయటపడతాము అనేది కొంచెం ఫికర్ ఉంటుంది, బాధ ఉంటుంది, ఫికర్ ఉంటుంది. క్యాష్ కావాలి, పైసలు కావాలి పెళ్ళి అంటే. నిజంగా ఇట్లాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వచ్చిన తర్వాత వారికి తెలుసు, ఉద్యమంలోనే వారు చూసింది కాబట్టి వారు ఎప్పటికి కూడా రెండు వర్గాల పైన బాగా దృష్టి పెట్టింది ముఖ్యమంత్రి. ఒకటేమో రైతులు, రెండవదేమో మహిళలు. మీరు ఏ పథకం అన్నది ఉంటే అది రైతుల చుట్టూ తిరుగుతుంది లేకపోతే మహిళల చుట్టూ. ఈ రెండు వర్గాలు అత్యంత కీలక పాత్ర వహిస్తాయి దేశంలో, రాష్ట్రంలో. కాబట్టి ఈ రెండు వర్గాలు, రెండు విడదీసిన వర్గాలు కాదు, మీరు కూడా వ్యవసాయం ఉన్నోళ్ళే, రైతులకు కూడా పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి వస్తుంది. కానీ ఈ రెండు వర్గాలకు ఉన్న సమస్యలు ఎట్లా పరిష్కరించాలనే దాని మీద నిజంగా ఒక 8-9 సంవత్సరాల లోపల గొప్ప మార్పు జరిగింది, మీ అందరికీ తెలుసు. ఈ చిన్న విషయం కాదు, ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా లేదు. ఎన్నో ముచ్చట్లు ఎంతోమంది చెప్తారు, కానీ ఈ 5 లక్షల రూపాయలు బీమా ఎక్కడ లేదు, ఈ కళ్యాణ లక్ష్మి అయితే ఎక్కడ లేదు దేశంలో. ఇంతవరకు ఎవరు కూడా కనిపెట్టలేదు 1,000,000 రూపాయలు ఇచ్చడానికి, ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ రాష్ట్రం నిజంగా కూడా ఒక 8 సంవత్సరాల లోపల గొప్పగా ముందుకు పోయి మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నది. 2018 నుంచి వేమురా నియోజకవర్గంలో మొత్తం కళ్యాణ లక్ష్మి 8,792 మంది పెళ్లి చేసుకున్నాను. 8,792 మంది పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఒక వేమురాడు నియోజకవర్గానికి 88 కోట్ల రూపాయలు, 88 రూపాయలు ఇచ్చే కష్టం ఇవ్వాలి, 88 కోట్ల రూపాయలు ఒక 4 సంవత్సరాలు 2018 చిట్ట వరకు మన నియోజకవర్గానికి వచ్చింది. ఇక మీ అందరూ కూడా అందులో భాగస్వామి, అవి లెక్కతో సారి చెప్తారు. ఇక పెన్షన్లు ఎంత తెలుసు, పెన్షన్లు వేములవాడ నియోజకవర్గంలో 58,216 మందికి పెన్షన్లు వస్తుంది. అది ఎంత మొత్తం ఇప్పటివరకు అంటే 852 కోట్ల రూపాయలు పెన్షన్. ఒక్కొక్క గ్రామానికి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ప్రతి నెల వస్తున్నాయి. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది పైసలు? మరి తెలంగాణ వచ్చింది కాబట్టి ఎంత వస్తుంది. రైతు బంధు అది కూడా చెప్పాలి, మొత్తం 62,186 మంది అమ్మ మన దగ్గర రైతులు, 62,186 మంది రైతులు ఇక్కడ అయితే వాళ్ళకి ఇప్పటివరకు వచ్చింది ఎంత చెప్పాలన్నా 2018 నుంచి ఇక్కడ 5 సంవత్సరాలన్నారు.
ఐదు సంవత్సరాలలో రైతు బంధు వేములవాడ నియోజకవర్గానికి వచ్చిన మొత్తం 672 కోట్ల రూపాయలు అంటే ప్రభుత్వము రైతుల ద్వారా 672 కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలలో పెట్టుబడి పెట్టింది ఇది దేశంలో కాదు ప్రపంచం కూడా ఎక్కడ లేదు అర్బన్ మండలం అంటే మరి ముంపు గ్రామాల సమస్యలు ఉంది ఆ ముంపు గ్రామాల సమస్యలు కూడా 90% సమస్యలు పరిష్కారమైని ఒక విషయం మనం ప్రతి మీడియాలో కూడా చెప్తా నేను ఇవాల కూడా చెప్పాలి అర్బన్ మండలం ఏదైతే ఉన్నదో ఒక మార్పాగా చెందగిన తప్ప ముంపు గ్రామాల గురైన మండలాలు మీ యొక్క త్యాగం వల్లనే ఇవాళ 55,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి రైతులు బాగుపడుతున్నారు వాళ్ళు తప్పడంతో మీ అందరికీ కూడా ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మొన్న ఖచ్చితంగా కూడా వడగండ్ల వాన వల్ల ఇతరత్ర పంట నష్టం జరిగింది ఆ నష్టం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారంతో పాటు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా కూడా వారు రుణమాఫీ వైపు తప్పకుండా ఆలోచన చేస్తున్నారు మేము కూడా వారికి చెప్పినాం కాబట్టి అది కూడా తప్పకుండా జరిగే అవకాశం ఉంది ప్రజలకు ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆ కార్యక్రమం చేస్తారు ఇవన్నీ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం జ్ఞాపకం చేసుకోవాలి నేను ఒకటే చెప్తున్నాను మంచి ప్రభుత్వాన్ని మంచి ముఖ్యమంత్రిని తప్పకుండా మనం కాపాడుకోవాలి రాజకీయాలు అంటే ఏదో వాడు చెప్పింది వీడు చెప్పింది వీడు కాదు బాగా ఆలోచన చేయాలి కసరత్తు చేయాలి మహిళలు ముఖ్యంగా కూడా చూడండి ఇక్కడ ఎంపీపీ గారు ఉన్నారు మాకు డిప్యూటీ గారు ఉన్నారు అందరూ కూడా మహిళా మనులు ఇవాళ ముందుకొచ్చి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా కూడా మన ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారిని కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ ఇవాళ మనం సుమారుగా 1 కోటి రూపాయలు మనకు వచ్చినాయి కాబట్టి ఇక్కడి నుంచి గట్టిగా తప్పటి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేసుకోండి జై తెలంగాణ.